దేవుని ప్రియ బలిది మానవాళి రక్షణ బలిది దేవ దేవుని ప్రియ బలిది మానవాళి రక్షణ బలిది పాల్గొనరారే పూజలో పావన ప్రభుని వరములు పొంద పాల్గొనరారే పూజలో పావన ప్రభుని వరములు పొంద పూజకు మేలాయే క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడి దీపబల్ పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం రామంత్పూర్ విచారణ దివ్యవాణి టీవీ దీపబల్ పూజ స్థిరనిధి దాతలు కొమ్మారెడ్డి జత్రుతకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు శ్రేయబలాసులకు ఆయురారోగ్యములు, మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి, దేవుడు చేసిన మేళ్లకు మరియు చేయబోతున్న మేళ్లకు కృతజ్ఞతగా కొమ్మారెడ్డి జత్రుత సమర్పిస్తున్నారు. ఈనాడు దీపబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. కొమ్మారెడ్డి జోసఫ్ జయంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు. పిజేఎం రాజారెడ్డి, తెరీసా రాణి, జ్ఞానారెడ్డి, మేరీ ప్రసన్న తలంచిన తలంపు నెరవేరాలని, సమస్త మానవాళ్ళ మంచి ఆరోగ్యం జ్ఞానంతో ఆశీర్వదించాలని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సికింద్రాబాద్ విచారణ నిర్మల ఐశ్వర్య కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం అరుల్ కాలనీ విచారణ క్రీస్తు శేషులు దేవనభోయిన అరులయ్య నాయుడు, క్యాథలిక్ బ్యాంక్ ఫౌండర్ డైరెక్టర్ గారి తృతీయ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశం కోసము మనందరి ఉద్దేశంలో ఇది బైబిల్ పూజలో సమర్పించుదాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రభు నా రక్షకుడయ్యను, అతడు నన్ను ప్రాణాపాయం నుండి తప్పించెను. నేనన్న ప్రభునకు ఇష్టము కనుక నన్ను కాపాడెను. క్రైస్తవ జీవితములో దేవుడి ఆశీర్వాదాలు పొందడానికి దివ్య బలిపూజ కేంద్ర బిందువుగా ఉంటూ ఉంది. ఎప్పుడైతే మనము దివ్య బలిపూజని భక్తియుతముగా నిర్వహించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి అభిషేకముతో నింపబడతాం. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో పని చేయాలంటే మనము క్రీస్తునకు ఇష్టలంగా మారినప్పుడు పరిశుద్ధాత్మ వరములతో నింపబడతాం. పరిశుద్ధ మరియ తల్లి పూజిత మాసములో ఉంటూ ఉన్నాం. మరియ తల్లి ఎప్పుడూ కూడా ఆ తండ్రి దేవునికి ప్రీతి పాత్రులుగా జీవించి పరిశుద్ధాత్మ ప్రభావితురాలుగా మారి ఎన్నో ఆశ్చర్యకర జీవితములో మనకు ఆదర్శముగా ఉంటూ ఉంది. ఈ పరిశుద్ధ సమయములో ఈ దివ్య పూజాబలి ఫలమునకు ప్రసాదింప చేయమని ప్రార్థన చేస్తూ మన పాపాలు ఒప్పుకొని ప్రభు క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీతోను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత ఎప్పుడును నిత్యకన్యకయుండు పరిశుద్ధ మరియమ్మయు సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ ప్రపంచము నీ సంకల్పమును అనుసరించునట్లును నీ శాంతి పాలన క్రింద ఉండునట్లును చేయుమని ప్రార్థించుచున్నాము.
అప్పుడు నీ స్త్రీ సభ సమస్య రహితమైన వాతావరణములో ప్రశాంతతను అనుభవించుచు విందు భక్తితో నిండు భక్తితో నిన్ను కొలుచున్నట్టు కృపచూపుము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము పునీత పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము వచనములు 3 నుండి 9 వరకు. సహోదరులారా, మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తును ఆయన పునరుద్ధానము ఉనరించి దాని మూలమున మనకు నూతన జీవమును ప్రసాదించెను. విశిష్టముగు ఆయన కనికరమే దీనికి కారణము. ఇది మనలను సజీవమగు నిరీక్షణతో నింపును. దేవుడు తన ప్రజల కొరకై ఏర్పరిచిన దీవెనలు మహత్తరమైనవి, కనుకనే వాణిని పొందుటకు మనము ఎదురుచూచెదము. ఆయన వాణిని మీ కొరకై పరలోకమున భద్రపరచెను. అట అవి క్షీణింపవు, చెడవు, నాశనము కావు. మీరు యుగాంతమున ప్రకటింపబడి రక్షణకై దైవశక్తిచే విశ్వాసము ద్వారా కాపాడబడుచున్నారు, కనుక అవి మీ కొరకే. మీరు ఎదుర్కొనవలసిన పలు విధములగు పరీక్షల వలన తాత్కాలికముగా మీకు బాధ కలిగినను దీనిని గూర్చి సంతోషిప్పుడు. అవి మీ విశ్వాసము యథార్థమైనదని నిరూపించును. నాశనముకు బంగారము కూడా అగ్నిచే పరీక్షింపబడును కదా, అట్లే బంగారము కంటే ఎంతో విలువైన మీ విశ్వాసము కూడా పరీక్షింపబడవలయును. అప్పుడే అది చెడకుండును. దాని వలన యేసుక్రీస్తు ప్రత్యక్షమైన రోజున మీకు కీర్తి ప్రతిష్టలు మహిమయు కలుగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచున్నారు. వర్ణనాతీతమగు మహానందమును మీరు అనుభవించుచున్నారు. ఏలయన మీ విశ్వాసమునకు ఫలితముగా మీ ఆత్మరక్షణను మీరు పొందుచున్నారు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభువు తన నిబంధనను ఎప్పుడు స్మరించుకొనును. మీరు ప్రభువును స్తుతింపుడు సత్పురుషులు కూడిన సమాజమున పూర్ణ హృదయముతో నేను ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు అర్పింతును. ప్రభువు కార్యములు మహత్తరమైనవి, వాని పట్ల ప్రీతిగలవారు వానిని అర్థము చేసుకుందురు. అందరూ ప్రభువు తన నిబంధనను ఎప్పుడు స్మరించుకొనును. తన పట్ల భయభక్తులు గలవారికి ఆయన కడుపు నిండా కూడుపెట్టును. ఆయన తన నిబంధనను ఏనాడు మర్చిపోడు. ఆయన అన్యజాతుల భూములను తన ప్రజలకు ఇచ్చి తన మహాశక్తిని వారికి వెల్లడి చేసెను. అందరూ ప్రభువు తన నిబంధనను ఎప్పుడు స్మరించుకొనును. ఆయన తన ప్రజలకు రక్షణను ప్రసాదించెను, వారితో శాశ్వతమైన నిబంధన చేసుకొనెను. ఆయన నామము గంభీరమైనది. అందరూ ప్రభువు తన నిబంధనను ఎప్పుడు స్మరించుకొనును. దైవభీతి విజ్ఞానమునకు మొదటి మెట్టు. ఆ గుణమును అలవరుచుకునివారు వివేకవంతులు. ప్రభువు కలకాలము స్తుతింపదగినవాడు. అందరూ ప్రభువు తన నిబంధనను ఎప్పుడు స్మరించుకొనును. వాక్యం జీవన వేదం ఆలయించే
ప్రభు మీతో ఉందురుగాక. పునీత మార్కు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 10వ అధ్యాయము పవిత్ర వచనములు 17 నుండి 27 వరకు. యేసు పయనమై పోవుచుండ మార్గ మధ్యమున ఒకడు పరిగెత్తుకొని వచ్చి నిలుమోకరించి, సద్బోధకుడా, నిత్యజీవం పొందుటకు నేనేమి చేయవలయను అని ప్రశ్నించాను. అందుకు యేసు, మంచివాడా అని నన్ను ఏల సంబోధించదవు. దేవుడు ఒక్కడే మంచివాడు, మరెవ్వరునూ కాదు. దైవాగ్ని వెరుగుదువు కదా. నరహత్య చెయ్యకుము, వ్యభిచరింపకుము, దొంగిలింపకుము, అసత్యమాడకుము, మోసగింపకుము, తల్లిదండ్రులను గౌరవింపుము అనెను. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి వీటన్నిటినీ పాటించుచునే ఉన్నాను అనెను. యేసు అతని వంక ప్రేమతో చూచి, అయితే నీవు చేయవలసింది ఇంకొకటి ఉన్నది. నీవు వెళ్ళి నీకున్నదంతయు వెచ్చించి పేదలకు దానము చేయుము. పిమ్మట వచ్చి నన్ను అనుసరింపుము. పరలోకమందు నీకు ధనము చేకూరును అనెను. ఆ యువకుడు అధిక సంపద గలవాడగుటచే ఈ మాట విని మొగము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయెను. యేసు చుట్టూ చూచి తన శిష్యులతో, ధనవంతులు దేవుని రాజ్యమున ప్రవేశించుట ఎంత కష్టము అనెను. ఈ మాటలు ఆలకించిన శిష్యులు ఆశ్చర్యపడిరి. యేసు ఇంకను వారితో, బిడ్డలారా, దేవుని రాజ్యమున ప్రవేశించుట ఎంత కష్టము. ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరిపోవుట సులభము అనెను. ఈ మాటలు విని శిష్యులు మరింత ఆశ్చర్యపడి, అట్లయినా ఇక ఎవడు రక్షణ పొందగలడు అని గుసగుసలాడుకొనిరి. యేసు వారితో, మానవులకు ఇది అసాధ్యము కానీ దేవునకు సమస్తము సాధ్యమే అనెను. ఇది క్రీస్తు సువిశేషము. మానవులకి ఇది అసాధ్యము కానీ దేవునకు సమస్తము సాధ్యమే. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ జీవితములో ప్రాముఖ్యమైనటువంటి విషయము ఏమిటి? క్రైస్తవులంగా మనం ఎందుకొరకు జీవిస్తూ ఉన్నాం? క్రైస్తవ జీవితములో దేవుడు ఆశిస్తున్నటువంటి విధి విధానాలు ఏమిటి? ఎందుకొరకు యేసుక్రీస్తు లోకానికి వచ్చారు? ఎందుకొరకు యేసు ప్రభు ఈ లోకములో తన ప్రాణమునే ఫలంగా పెట్టి శిలువ మరణ ఉత్థానము ద్వారా తన జీవితాన్ని సమర్పణ చేశారు అని మనము ఆలోచన చేస్తే, ఈనాడు రెండు పట్టణాలు కూడా ఒక చిన్న విషయం మనకు తెలుపుతూ ఉన్నాయి. అది రక్షణ. మానవ జీవితానికి రక్షణ చాలా చాలా ప్రాముఖ్యమైంది. నీవు నేను రక్షించబడ్డామా? మన జీవితంలో మనము రక్షణ వరము పొందుకున్నామా అని ఒక్కసారి మనము ఆలోచన చెయ్యాలి. ఈనాటి మొదటి పట్టణములో పేతురు గారు పలుకుతూ ఉన్నారు, శ్రమలు కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు బెంబేలు పడకుండా నీ ఆత్మ రక్షణకి దేవుడికి సమర్పణ చేసుకొని ముందుకు సాగడం నీవు చేయగలిగితే దైవాశీర్వాదం దండిగా పొందుకుంటావని. బంగారము కూడా అది వేడి చేయబడి శుభ్రముగా శుద్ధిగా మార్చబడుతూ ఉంది. మనిషి జీవితములో ఈ కష్ట నష్టాలు వచ్చినప్పుడు అవి అన్నీ మన విశ్వాసాన్ని పెంపొందింప చేస్తున్నాయని ఎప్పుడైతే నమ్మగలుగుతామో, విశ్వసించగలుగుతామో, అప్పుడు మన జీవితములో అద్భుత కార్యాలు జరుగుతూ ఉంటాయి. విశ్వాసములో మనం ముందుకు సాగినప్పుడు ఈ శ్రమలు కష్టముల ద్వారా మన జీవితములో ఒక అద్భుతము జరుగుద్ది. బ్రదర్ జోసెఫ్ తంబి గారు తన యొక్క జీవితములో ఈ లోకములో జీవిస్తూ ఉన్నప్పుడు ఎన్నో ప్రభు యొక్క ఆశీర్వాద బలముగా, ప్రభు యొక్క శక్తితోటి ఎందరికో స్వస్థతలు విడుదలలు చేశారు, ఎందరికో మేలు చేశారు, ఎంతో గొప్ప కార్యాలు జరిపిస్తూ ఆ యేసు నామని మయపరుస్తూ ఉన్నారు. ఒకరోజున కొద్దిమంది వచ్చి అతని గదిలో జోసెఫ్ తంబిగారిని కట్టెలు పట్టుకొచ్చి కొడతారు.
వారు అలా కొట్టినప్పుడు ఆ రక్త సిక్తముగా మారి అలా పడిపోయినప్పుడు ఇక ఇతడు అయిపోయాడు అనుకొని వారంతా పారిపోతారు. చాలాసేపటికి ఆ స్పృహలోకి వచ్చినప్పుడు ప్రభువా ఏసయ్య ఏంటి ఇది అని ఒక్క ప్రశ్న అడుగుతాడు. వారికి ప్రభు యొక్క దర్శన భాగ్యం ఉంది కాబట్టి ప్రభు దర్శనమై జోసెఫ్ తంబి నా కుమారుడా ఏమైందని అడుగుతారు. చూడు ప్రభువా, వీళ్ళందరికీ మేలు చేశాను కదా, ఎవరికి నష్టము చేయలేదు, ఎవరికి నేను నిందలు చేయలేదు, ఎందుకు ఇలా కొట్టు నన్ను బాధించారు అని అడిగినప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, నా ప్రియ కుమారుడా, నీవు శ్రమ పడినప్పుడు, బాధలు పడినప్పుడు, నీకు వేదన కలిగినప్పుడు ఒక్కడి గుర్తుంచుకో, నా పరిశుద్ధాత్మ నీలో ఉన్నారు అని. ఎంతో ఊరట పొందాడు తంబిగారు. స్వస్థులై ఇక దైవరాజ్యాన్ని బోధ చేస్తూ జీవించగలిగాడు. ప్రియులారా, మన యొక్క జీవితంలో ఎప్పుడైతే మనం ఈ శ్రమలు కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తున్నాడన్న చిన్న ఆలోచన మన జీవితంలో వస్తే ఆ బాధలు సమస్యలు మాయమైపోతూ ఉంటాయి. యేసుక్రీస్తు దగ్గరికి ఒక యువకుడు వచ్చి, బోధకుడా, నిత్యజీవం పొందాలంటే ఏంచని అడిగినప్పుడు, ఈ ధనవంతుడు అనుకుంటూ ఉన్నాడు, దైవాజ్ఞను పాటిస్తే పరలోక రాజ్యం వస్తూ ఉందని, నా జీవితంలో సంపద కలిగి జీవిస్తే పరలోక రాజ్యం వస్తూ ఉందని, తన సంపద ఇహలోక సంపదతో ఆ పరలోక సంపద కొనవచ్చు అనుకున్నాడేమో బహుశా. కానీ యేసుక్రీస్తు మాత్రం ఇవన్నీ ముఖ్యమే కానీ అతి ప్రాముఖ్యమైంది నీ సమస్తమును వెచ్చించి, నీ సమస్తమును త్యాగము చేసి పేద సాధలకు దానము చేయవన్నప్పుడు ఈ ధనికుడు బాధతో వెళ్ళిపోతూ ఉన్నాడు. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశం ఎంత కష్టమని ఎందుకు ప్రభు అంటూ ఉన్నాడు? ధనవంతుడు ధనము సంపాదించుకోవాలి, మనకు అవసరమే. కానీ ఆ ధనమే దైవం అనుకొని ఆ ధనం వెంట పరిగెడతా ఉన్నప్పుడు, ఆ ధనముతో మన జీవితాన్ని ముడిపెట్టుకొని అదే ధ్యాసపడి దేవుని మరచినప్పుడు అది మనకి మోక్షం అనుగ్రహించలేదు అని, రక్షణ అనే వరం మనకు అందించలేదని ఆ ప్రభు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజున ఒక్కసారి ఆలోచన చేయి, నీ జీవితంలో ధనం వెంట పరిగెడతా ఉన్నావా? ఒకరోజు ఒక సహోదరుడు వచ్చాడు, స్వామి నా దగ్గర ధనముంది, నా దగ్గర వెండి వజ్రాలు ఉన్నాయి, నా దగ్గర మంచి కుటుంబం ఉంది, అన్ని సంపదలు ఉన్నాయి, నాకు ఎంతో హాయిగా జీవించే జీవన విధానం ఉంది, ఇక దేవుడు ఎందుకు నాకు అని అడిగాడు. అయ్యో నా సహోదరుడా, దేవుడే కన్ను మూస్తే ఇవన్నీ ఎక్కలా వచ్చాయి? ఆ దేవుడి కృప ఉండబట్టే కదా ఇవన్నీ నీకు సాధ్యమయ్యాయి. వీనన్నిటిని బట్టి ప్రభుని స్తుతి చేయి, ఒక్కసారి ఆలోచన చేయి, దేవుడు నీ పట్ల అలా కన్ను మూసి తెరిచి నీకున్న సమస్తమును వినాశనము చేస్తే నీ బతుకేంటి అని అడిగాను. తల వంచుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. అందుకే మనము దేవుణ్ణి వెదకాలి, ఆ దేవుడితో జీవించాలి, ఆ రక్షణ భాగ్యాన్ని పొందుకొని ఆ పరలోకం వైపు చూడడం ప్రారంభించాలి. అలా చేయాలంటే పరిశుద్ధాత్మదేవుడు ఎంతో అవసరం మనకి. ఈ మరియ తల్లి పూజిత మాసంలో ఉన్న మనం ఆ తల్లి యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుకుంటూ మన జీవితాలు రక్షించుమని, మనం రక్షణ వరం పొందుకొని ఆ ప్రభువునకు సాక్షులంగా జీవించే వరం ప్రసాదింప చేయమని ఈ బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. ఆమెన్.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తుల దేవునికి ప్రీతిగమంట్లా ప్రార్థించుదము. ప్రభు నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, మేము నీకు సమర్పించు కానుకలు నీవు మాకు దయచేసిన దానములే, కావున మేమర్పించి బల్యర్పణములు నీ ఎడల మా గల నిండు భక్తికి గుర్తుగా ఉన్నట్లు చూడుము. నీవు మాకు యోగ్యతా వరముగా దయచేసినవి యోగ్యతా బహుమానమును కూడా ప్రాప్తింప చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసు ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఏ చోటను మేము కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. మేము చేయు స్తుతి నీకు అవసరము లేదు. మేము వందనం అర్పించవలనన్న వనడు కోరికయు, మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితము వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సాయపడుచున్నవి. కావున దూతలతో నేకిభవించి మహిమ గీతముతో మేము నిరంతరము స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున ఏం చేయువారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి తృంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఎలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖములచ్చి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచబతి మాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనము మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతునగ్ర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానముదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీద ప్రకాశమికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్న తల్లియగు మరియు మాతతోనూ, పునిత జోజప్ప గారితోనూ, పునిత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మత జీయంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా
క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతోనేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక గౌరవ మహిమలు కలుగునుగాక ఆమేన్ ఆమేన్. మన ప్రభు నేర్పిన ప్రార్థనను భక్తి విశ్వాసముతో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక, నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులోని మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి శాపము నుండి రోగము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు వ్యాధులకు బాధలకు గురికాకురుడు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములు లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను క్షమించు ప్రభువా, మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలవబడిన మనము ఎంతో ధన్యులము. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు పాత్రని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన మేము ఆత్మ స్వస్థత పొందుము. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువ, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీ వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మీరు స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము, మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. విందు దివ్యమైన విందు, ఇది దైవ సుతుని విందు. అమరమైన విందు, ఇది అమర లోక విందు. దివ్యమైన విందు, ఇది దైవ సుతుని విందు. మధురమైన విందు, ఇది మరపురాని విందు. మధురమైన విందు, ఇది మరపు
రాని విందు, స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు, స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమర లోక విందు, దివ్యమైన విందు, ఇది దైవ సుతుని విందు. స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు, స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు. ఈ విందు పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా మమ్ము రక్షించండి, క్రీస్తుని రక్తమా నన్ను కడగండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యంగా చేయండి. ఓ మంచి యేసువ నా ప్రార్థన విని ఆదరించండి. మీ గాయముల లోపల మీరు నన్ను పిలుచుకొనండి. నేను మిమ్ము ఎడబాయునట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడి ముగింపలేని కావలము మేము మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. ఇదిగో లోకాంతము నేను మీతో ఉందునని ప్రభు పలుకుచున్నారు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ రక్షణాత్మకమైన పవిత్ర వరములతో పోషింపబడి మీ దయ కొరకు అర్థించుచున్నాము. ప్రస్తుత జీవితములో మాకు పోషకాహారముగా ఉన్న ఈ దివ్య సంస్కారము మమ్ము నిత్య జీవమున కూడా పాత్రను చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండనుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దీవించి సంరక్షించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జననివి ధన్యాత్ముల జనని, విశ్వజననివి విశ్వాసుల జనని, దైవ జననివి ధన్యాత్ముల జనని, విశ్వమునకు రక్షకుని ఇచ్చిన జనని, విశ్వమునకు రక్షకుని ఇచ్చిన జనని, విశ్వాస మార్గంలో మమ్ముల నడుపు తల్లి అమ్మా. మరియ మాత మా కొరకు ప్రార్థించు దేవమాత, అమ్మా మరియ మాత మా కొరకు ప్రార్థించు దేవమాత. Thank you.
లేని వారి ఇంటిలో అవసరమును గుర్తించి తీర్చిన తల్లి. దేవమాత అమ్మా మరియమాత మా కొరకు ప్రార్థించు దేవమాత. విశ్వజననివి విశ్వాసుల జనని దైవ జననివి ధన్యాత్ముల జనని విశ్వజననివి విశ్వాసుల జనని